హాయ్ వ్యూయర్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు మన వీడియోలో ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య విభాగంలో 155 స్టాఫ్ నర్స్ పోస్టులు భర్తీకాను ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు ఫ్రెండ్స్. ఇది ఒక చాలా మంచి నోటిఫికేషన్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి ఒక పర్మనెంట్ జాబ్స్కి సంబంధించిన నోటిఫికేషన్ ఫ్రెండ్స్. ఈ ఉద్యోగాలన్నీ కూడా పర్మనెంట్వి. రెండో ఇంకొక మంచి విషయం ఏంటంటే ఈ ఉద్యోగాలకి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎటువంటి ఎగ్జామ్ కానీ లేకపోతే ఇంటర్వ్యూ కానీ కండక్ట్ చేయటం లేదు. ఓకే ఫ్రెండ్స్, ఇది ఒక మంచి వార్త. సో ఎవరైతే గవర్నమెంట్ జాబ్స్ కోసం వెయిట్ చేస్తున్నారో వాళ్ళు మాత్రం ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా చూడండి. ఈ వీడియో మీకు ఖచ్చితంగా యూస్ఫుల్గా ఉంటుంది. ఒకవేళ కనుక మీకు యూస్ఫుల్గా కాకపోతే కనుక మీ ఫ్రెండ్స్ ఇంకెవరైనా కనుక ఉంటే కనుక వాళ్ళకి ఖచ్చితంగా షేర్ చేయండి ఫ్రెండ్స్, వాళ్ళకన్నా ఉపయోగపడుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇక మనం ఏమాత్రం టైం వేస్ట్ చేయకుండా ఈ 155 పోస్టులకు సంబంధించినటువంటి ఇంపార్టెంట్ డీటెయిల్స్ అన్ని కూడా ఈ వీడియోలో చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, లెట్ అస్ స్టార్ట్ అవర్ వీడియో. ఫ్రెండ్స్, ఏపీ వైద్య ఆరోగ్య విభాగంలో 155 స్టాఫ్ నర్స్ పోస్టులకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఫ్రెండ్స్ ఇది. ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ విభాగం స్టాఫ్ నర్స్ పోస్టుల భర్తీకి అర్హులైనటువంటి మహిళా అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరతమైంది. ఓకేనా ఫ్రెండ్స్, సో ఈ పోస్టులన్నీ కూడా మ్యాక్సిమం అన్నీ ఆడవాళ్ళకే ఫ్రెండ్స్. మన ఛానల్లో చాలామంది లేడీ అభ్యర్థులు అప్పుడప్పుడు అడుగుతూ ఉంటారు, అన్నయ్య ఏదైనా కనుక మాకు జాబ్స్ ఉంటే కనుక పెట్టమని చెప్పేసి. సో మీ అందరికీ సంబంధించినటువంటి జాబ్స్ ఇవే సిస్టర్స్. ఆంధ్రప్రదేశ్లో వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ విభాగంలో స్టాఫ్ నర్సు పోస్టులు అన్నీ కూడా లేడీస్ కోసం మాత్రం ప్యూర్గా ఇవ్వటం జరిగింది. ఇక పోస్ట్ పేరు గమనించినట్లయితే స్టాఫ్ నర్స్ మొత్తం ఖాళీలు కనుక చూసుకున్నట్లయితే 155. ఇక జోన్లు వారీగా కనుక ఒక్కసారి మనం ఖాళీలు చూస్తే మొదటి జోన్ వచ్చేసరికి 24, రెండో జోన్ 46, మూడో జోన్ 29, నాలుగో జోన్ 56. సో టోటల్గా మొత్తం కలిపి 155. ఇక అర్హత కనుక గమనించినట్లయితే ఎవరైతే మహిళా అభ్యర్థులు ఇంటర్మీడియట్తో పాటు జనరల్ నర్సింగ్ అండ్ మిడ్వైఫరీ కోర్స్ కంప్లీట్ చేసి ఉన్నారో, అలాగే ఏపీ నర్సింగ్ అండ్ మిడ్వైఫ్ కౌన్సిల్లో రిజిస్ట్రేషన్ పొంది ఉన్నారో వీళ్ళు వరకు కూడా ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అంటే అభ్యర్థులు ఎవరైతే ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసి తర్వాత జనరల్ నర్సింగ్ అండ్ మిడ్వైఫరీ కోర్స్ కూడా కంప్లీట్ చేసి ఉండాలి ఫ్రెండ్స్. అలాగే ఆ సర్టిఫికేట్ని మీరు కన్సర్న్ కౌన్సిల్లో రిజిస్టర్ కూడా చేసుకుని ఉండాలి. ఓకే ఫ్రెండ్స్, ఇక ఏజ్ కనుక చూసుకున్నట్లయితే ఓసీ అభ్యర్థులకి 40 సంవత్సరాలు ఇవ్వటం జరిగింది ఫ్రెండ్స్. అలాగే ఎస్సీ ఎస్టీ బీసీలకు 45 ఏళ్ళు, దివ్యాంగులు ఐ మీన్ పిహెచ్ వాళ్ళకి 57 దాకా ఇవ్వటం జరిగింది ఫ్రెండ్స్. ఇక ఎంపిక విధానం, సెలక్షన్ ప్రొసీజర్ ఇది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. చూడండి, ఇక్కడ విద్యార్హత మార్కులు కాంట్రాక్ట్ నర్సుగా పనిచేసినటువంటి కాలానికి ఇచ్చే వెయిటేజీ ఆధారంగా మాత్రమే మనం సెలెక్ట్ చేయడం అనేది జరుగుతుంది. సో ఇక్కడ మనం నేను ఆల్రెడీ నర్సుగా చేయలేదే అని కంగారు పడాల్సిన అవసరం లేదు. వాళ్ళు కనుక అలా ఉంటూ వాళ్ళకి మార్క్స్ ఇవ్వటం జరుగుతుంది వెయిటేజ్ అంతవరకే. కానీ మనకు కనుక విద్యార్హత మార్కులు కనుక ఎక్కువగా ఉంటే కనుక మనకు కూడా అవకాశం వచ్చే అవకాశం చాలా ఉంది ఫ్రెండ్స్. సో విద్యార్హతకు సంబంధించినటువంటి మార్కులు, అలాగే కాంట్రాక్ట్ నర్స్గా మీరు ఎన్నేళ్ళు పనిచేశారో దానికి సంబంధించినటువంటి వెయిటేజ్ని ఈ రెండు కలిపి వాళ్ళు సెలక్షన్ ఇవ్వటం అనేది జరుగుతుందని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశారు. ఇక దరఖాస్తు విధానం కనుక చూసుకున్నట్లయితే ప్యూర్గా ఆఫ్లైన్ దరఖాస్తు విధానం. సో దరఖాస్తు ఫీజు కనుక గమనించినట్లయితే 500 రూపాయలు ఉంటుంది ఫ్రెండ్స్. అదే ఎస్సీ ఎస్టీ బీసీ దివ్యాంగులైతే కనుక ఎటువంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. జనరల్ అభ్యర్థులు మాత్రం 500 రూపాయలు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఇక ఈ పోస్టులకు అప్లై చేయడానికి చివరి తేదీ గమనించినట్లయితే 5 మార్చి 2019. ఓకేనండి, ఇక ఈ పోస్టుకి సంబంధించినటువంటి దరఖాస్తు విధానం నేను ఇందాకే చెప్పాను ఫ్రెండ్స్, ఆఫ్లైన్ దరఖాస్తు విధానం అని. అంటే ఏంటంటే మీకు అందులో ఒక అప్లికేషన్ ఫామ్ ఇవ్వడం జరుగుతుంది. ఆ అప్లికేషన్ ఫామ్ని డౌన్లోడ్ చేసుకొని దాన్ని పూర్తిగా ఫిల్ చేసి ఆ తర్వాత కన్సర్న్ మీకు ఉన్నటువంటి సర్టిఫికేట్స్ వాటన్నిటి కూడా జిరాక్స్ అటెస్టెడ్వి అన్నీ కూడా దానికి పిన్ చేసి ఈ చిరునామాకు పంపించాలని చెప్పేసి మనకి నోటిఫికేషన్ అయితే మెన్షన్ జరుగుతుంది ఫ్రెండ్స్. వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకున్న దరఖాస్తును నింపి సంబంధిత రీజనల్ డైరెక్టర్ కార్యాలయంలో పంపించాలి, లేదా మీరే వెళ్ళి డైరెక్ట్గా అప్లై చేసి మీ అక్నాలజ్మెంట్ తీసుకోవచ్చు. సో ఎవరైతే అభ్యర్థులు ఈ నోటిఫికేషన్కి సంబంధించినటువంటి అఫీషియల్ డీటెయిల్స్ కావాలి అని అనుకుంటున్నారో వాళ్ళ కోసం ఇక్కడ నేను వెబ్సైట్ కూడా పెడుతున్నాను ఫ్రెండ్స్. ఆ వెబ్సైట్ అడ్రస్ కూడా చూడండి, cfw.ap.nic.in. ఓకేనా ఫ్రెండ్స్, ఇంకోసారి రిపీట్ చేస్తున్నాను, cfw.ap.nic.in. ఇదే లింక్ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా పెడతాను ఫ్రెండ్స్. సో అభ్యర్థులు ఎవరైతే ఈ నోటిఫికేషన్ చూడాలనుకుంటున్నారో వెళ్ళి ఆ లింక్ని క్లిక్ చేస్తే ఆ అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇది ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ నుంచి వచ్చినటువంటి 155 స్టాఫ్ నర్సులు పోస్టులకి భర్తీకి సంబంధించినటువంటి మంచి నోటిఫికేషన్. సో
అభ్యర్థులు ఎవరైనా సరే, మీకు గనక మీ అక్క కానివ్వండి, మీ చెల్లు కానివ్వండి, మీ ఫ్రెండ్స్ కానివ్వండి, ఎవరైనా సరే కనుక ఈ కోర్సు కనుక కంప్లీట్ చేసిండి, మిడ్వైఫరీ కోర్సు, స్టాఫ్ నర్స్ కోర్సు కనుక కంప్లీట్ చేస్తుంటే వాళ్ళకి ఖచ్చితంగా ఈ వీడియో షేర్ చేయండి ఫ్రెండ్స్. ఈ పర్మనెంట్ ఉద్యోగాలు మంచి మంచి శాలరీస్ ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఇంకెవరైనా కనుక ఇలాంటి గవర్నమెంట్ జాబ్స్ కోసం వెయిట్ చేస్తుంటే వాళ్ళకి ఖచ్చితంగా మన ఛానల్ మాత్రం షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నెక్స్ట్ డే, శ్రమే జీతే.